దీనికి క్లాప్ పోదు. చూడు డైరెక్ట్ గా రోజు స్టార్ట్ సౌండ్ అంటారు, దీన్ని ఇలా పైకెత్తు కొడుతూ ఉంటాను. కొట్టేయి. అలాగే అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్? స్టార్ట్ సౌండ్ 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడండి అయ్యా. కొట్టు. ఏ కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టనా సార్? యాక్షన్. వచ్చేయి. పోడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బా ఏంటి నువ్వు, నాకు ఇష్టం లేదని చెప్తుంటే వదిలేసే ప్లీజ్. రేవతి ఒక్కసారి ప్లీజ్ నన్ను వదిలేయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్. ఓకే 20నా? అవును సార్ అంతే ఉన్నాయి సార్. పో సార్. సార్ ఏంటయ్యా అది? ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఇచ్చి ఒక మొహాన్ కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏదది? 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ అదిరిందయ్యా. ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళని 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 ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. యా ప్లీజ్ చెప్పండి మేడం. ఏంట్రా సిట్ డౌన్ మేడం. యా వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? వీళ్ళు తెలుగు వచ్చు. సార్ ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఆగ ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? సాఫ్ట్వేర్ కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటారు. ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్వేర్ లేదు నీ ఎవరారా? సరేరా మిమ్మల్ని కొట్టం, కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8 వదులు. అరే మీరు రిలాక్స్ రా. ఓకే అమ్మయ్యా మనం బతికి పడుకోండిరా. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా? యాడా యాడా ధూణి అమ్మగొడ మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు చెప్. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్ మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? నాగో రజనీ సార్ ఆఫీసుల ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒరు నిమిషం అప్పా, రజనీకాంత్ సార్ అంట. హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే సార్. రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది, నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి, రేపు పగలారం చేస్తాను. చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్ షో కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు దేవ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి అసలు చూడకూడదు. రేపు పగలారం చేస్తాను. చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ.